హాయ్ అండి, ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ టమాటో సాస్ ఇంకా చిల్లీ సాస్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం చిల్లీ సాస్ టమాటో సాస్ సాధారణంగా బయట కొంటూ ఉంటాం. పిల్లలు టమాటో సాస్ అయితే ప్రతి దాంట్లో వేసుకుని తినడానికి ఇష్టపడతారు కదా, కానీ బయట కొన్న దాంట్లో చాలా కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా సీజన్ కదండి, ఇలా ట్రై చేసి చూడండి. మనకి 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ప్రిపరేషన్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. మనకి ఇది టమోటా సీజన్ కదా, ఎక్కువ టమోటాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి టమోటాలు అలా ఒల్లిపోతూ ఉంటాయి. అలా ఒల్లిపోయిన టమోటాలు మళ్ళీ గట్టిగా ఫ్రెష్గా అవ్వాలంటే ఒక బౌల్లో నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా పర్లేదు యాడ్ చేసుకుని ఈ టమోటాలు అందులో వేసుకుని ఓవర్ నైట్ అలా వదిలేస్తే మనకి మార్నింగ్ కల్లా టమోటాలు గట్టిగా ఫ్రెష్గా అయిపోతాయి. ఈ టిప్ మీకు ఎవరైనా యూజ్ అయితే ట్రై చేయండి. ముందుగా టమోటా సాస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 300 గ్రామ్స్ బాగా ఎర్రగా పండిన టమోటాలు తీసుకున్నాను. ఇలా ఎర్రగా పండిన టమోటాలు అయితేనే మనకు సాస్ రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఇలా పైన గ్రీన్ పార్ట్ అంతా తీసేసి అన్ని టమోటాలని పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసుకున్న టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అందులో నేను ఇక్కడ కలర్ కోసమే మిరపకాయలు 4 యాడ్ చేశాను. తర్వాత అందులో ఒక చిన్న బీట్రూట్ ముక్క యాడ్ చేశాను. రెమ్మలు తీసి పెట్టిన 4 వెల్లుల్లి రేకలు, ఒక అల్లం ముక్క, కొంచెం సరిపడా ఉప్పు, నేను రాళ్ళ ఉప్పే తీసుకున్నాను. ఉప్పు యాడ్ చేసుకుని 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేస్తే మనకి టమాటో సాస్ ఉడకడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది, కాబట్టి వాటర్ తక్కువ యాడ్ చేసుకుని 4 విజిల్ రానివ్వాలి. ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అస్సలు కారం లేదండి, జస్ట్ కలర్ కోసం యాడ్ చేశాను. మీరు కనుక కారం మిరపకాయ అయినా లైట్గా కారం ఉన్నా సరే ఒకే ఒక్క మిరపకాయ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి షుగర్ ఎక్కువ పట్టేస్తుంది. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత నేను ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో ఈ జ్యూస్ యాడ్ చేశాను. తర్వాత 1/4 కప్ వెనిగర్ యాడ్ చేశాను. ఇంకా 1/4 కప్ దాకా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ మీ టమోటాల పులుపును బట్టి ఆ పచ్చిమిర్చి వచ్చిన కారాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 1/4 కప్ దాకా పట్టింది. మనం వెనిగర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే వెనిగర్ ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది. టమోటా సాస్ మనం ఏ యాడెడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి అది మనకి ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది. మనం తీపి చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి. మనకి టమోటా సాస్ సిద్ధమైందని ఎలా తెలిసిందంటే అలా ప్లేట్ మీద వేసుకుంటే అలా జారకూడదు. ఇలా జారిందంటే ఇంకొంతసేపు ఉడకాలని అర్థం. ఇప్పుడు చూడండి, ప్లేట్ మీద వేసుకుంటే మనకి జారదు, చుట్టూ వాటర్లా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అయితే మనకి ఉడికిపోయినట్టే. మనకి మనం వేసిన ఆ వెనిగరే దీనికి ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది, ఆ బీట్రూట్ పీస్ కలర్లా పనిచేస్తుంది. అందుకే మనం ఇందులో ఎటువంటి యాడెడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు. ఇలా అలా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 8 కంటైనర్లోకి తీసుకుని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం బయట టమాటా సాస్ కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్, అదే టెక్స్చర్ కూడా వస్తుంది. చూసారా కలర్ టెక్స్చర్ ఎంత బాగుందో. మనకు ఆ బీట్రూట్ వల్ల ఇంత మంచి కలర్ వచ్చింది, ఎటువంటి కలర్ యాడ్ చేయకపోయినా. ఇప్పుడు చిల్లీ సాస్ చూద్దాం. చిల్లీ సాస్ కోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇవి మీడియం కారం ఉన్న పచ్చిమిర్చి అండి, మరీ ఓవర్ కారం ఉన్నవి తీసుకోవద్దు. ఇలా మీడియంగా ఇలా ఈ కలర్లో ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి. మరీ థిక్ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి అయితే మన సాస్ అంత కలర్ఫుల్గా రాదు. ఇలా తీసుకుని ప్రెజర్ కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1/4 ఇంచ్ అల్లం ముక్క, 1/6 తొక్కలు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు, తగినంత రాళ్ళ ఉప్పు, ఇంకా 1/4 కప్పు వెనిగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్లు రానివ్వాలి. 5-6 విజిల్లు వచ్చేదోడికి మనకి పచ్చిమిర్చి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని ఆ పచ్చిమిర్చి అంతా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు, ఇందులో ఉన్న వాటర్తోనే ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అలా ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత దాన్ని స్ట్రెయినర్లో వేసుకుని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా స్ట్రెయిన్ చేసుకుని
ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసిన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో స్ట్రెయిన్ చేసి పెట్టుకుని ఆ చిల్లీ పేస్ట్ యాడ్ చేసి ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి బయట చిల్లీ సాస్లో టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకుని ఇప్పుడు తీపి చెక్ చేసుకుంటున్నాను. మన టమోటా సాస్ అంత తీగ అయితే ఉండవసరం లేదండి. చిల్లీ సాస్ కొంచెం తీపి, మన బయట చిల్లీ సాస్ ఎలా ఉంటుందో కొంచెం ఆ తీపిలా ఉండేదాకా అడ్జస్ట్ చేసుకుని దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకుని, నాకు ఇక్కడ 1/2 స్పూన్ షుగర్ పట్టింది అందుకని నేను కొంచెం షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది మనకి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారా ప్లేట్లో వేస్తే అలా వాటర్ ఏమి రాకుండా ఉంటే, గట్టిగా ఉంటే అది మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత శుభ్రంగా తుడిచిపెట్టుకుని 8-8 కంటైనర్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా మనకి 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. చూసారా మనం ఇంట్లోనే ఎంత ఈజీగా 5-10 మినిట్స్లోనే చిల్లీ సాస్, టమోటా సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చైనీస్ నూడిల్స్ ఏమి చేసినా మనం ఇంట్లో సాసులతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.